హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం వాల్మీకి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. తమిళ నటుడు అథర్వ మురళి ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించనున్నారు. 14 Reels పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన జిగర్దాండాకి రీమేక్గా వాల్మీకి రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవ్ వేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించే విధంగా, అభిమానులను అలరించే విధంగా ఓ ఐటమ్ సాంగ్ను ప్లాన్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. సాధారణంగా ఐటమ్ సాంగ్ అనగానే ఇంగ్లీష్ పాపనో లేక సీనియర్ గ్లామర్ హీరోయినో గుర్తుకు రావడం కామన్. కానీ అందుకు భిన్నంగా ఈ ఐటమ్ సాంగ్ కోసం డింపుల్ హయాతి అనే హైదరాబాద్ అమ్మాయిని సెలెక్ట్ చేశారు హరీష్ శంకర్. వరుణ్ తేజ్ వాల్మీకి సినిమాలో డింపుల్ హయాతి ప్రత్యేక గీతంలో నటిస్తుందని ఓ ఆంగ్ల మీడియా రాసిన ఆర్టికల్ను హరీష్ శంకర్ లైక్ చేయడం ద్వారా ఈ విషయం కన్ఫర్మ్ అయింది. ఇక ఈమె గల్ఫ్ సినిమాతో నటిగా పరిచయమైన ఈ హైదరాబాదీ అమ్మాయి ఇటీవలే ప్రభుదేవ తమన్నాలు నటించిన దేవి 2లో కూడా నటించింది. మొత్తానికి వాల్మీకిలో ఈ ఐటమ్ సాంగ్ ఓ రేంజ్లో ఉంటుంది అనేసి సమాచారం. మొత్తానికి వాల్మీకిలో వరుణ్ తేజ్తో కలిసి డింపుల్ హయాతి చిందులు ఓ రేంజ్లో ఉంటాయి అనేసి తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 13వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.